అందరికీ నమస్తే నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారారు అసలు వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు అవసరం ఎవరు రాజకీయాలకు పనికిరారు అసలు వీళ్ళు ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో వీళ్ళు నేటి యువతకి ఏం చెప్పదలుచుకున్నారని మనం వీళ్ళకిద్దరి గురించి క్లియర్ కట్గా చూద్దాం ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అదేవిధంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి వీళ్ళిద్దరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చదువుకున్నారు నారా లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారు వీరు పెరిగిన విధానం ఏంటి అనేది మనం ముఖ్యంగా చూద్దాం ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి సమాజంలో మార్పు రావాలంటే అది చదువుకున్న వాళ్ళ వల్లే అవుతుందని తరం మనం నమ్ముతూ ఉన్నాం దాంట్లో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ పర్సన్ అనేది క్లియర్ కట్గా మనం అనాలిసిస్ చేద్దాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హైదరాబాద్లో చదువుకున్నారని చెప్తారు అదేవిధంగా ఆయన ఎంబీఏ చేశానని అదేవిధంగా బీకామ్ చేశాడని అంటారు అది ఎక్కడ చేశాడనేది కొంచెం కాంట్రవర్సీ ఉంది ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒకసారి ఎలక్షన్ అఫిడవిట్లో ఒకసారేమో నేను ఎంబీఏ చేశాను ఒకసారేమో నేను బీకామే చేశానని చెప్పి పెట్టారని చెప్పి కాంట్రవర్సీ ఉంది ఈయన ఎడ్యుకేషన్ పరంగా అదేవిధంగా ఈయన టెన్త్ క్లాస్లో ఏదో చేశాడని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి అదేవిధంగా లోకేష్ గారు కిందకొస్తే ఈయన ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ హైదరాబాద్లో చేయడం జరిగింది ఆ తర్వాత యూఎస్కి వెళ్ళడం కార్నింగ్ బిల్ లాంటి యూనివర్సిటీ అదేవిధంగా ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా యుఎస్కి పంపిస్తే ఒకసారి చదువుకోమని ఆయన తిరిగి వచ్చేసాడని చెప్పి కూడా అంటారు ఎందుకంటే ఇది హీరో సుమన్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ జగన్ నేను క్లాస్మేట్స్ అండి యుఎస్కి వెళ్ళాము అప్పుడు జగను అక్కడి నుంచి వచ్చేసాడు సిక్స్ మంత్స్ కంటే అంటే చదువుకోమని పంపిస్తే నేను తిరిగి వచ్చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడే ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలు ఒకటైన స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఎంబీఏ చేసిన చరిత్ర లోకేష్ గారిది ఇది వీళ్ళిద్దరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే అదేవిధంగా లోకేష్ గారు ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత అదేవిధంగా ప్రపంచం వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఈయన వర్క్ అయితే చేయలేదు ఆయన ఎక్కడ పనిచేశాడనేది అయితే ఇప్పటివరకు ఏం తెలియదు వాళ్ళ నాన్నగారి పేరుతో ఈ విధంగా ఏదో బిజినెస్ అని ఈ విధంగా అని మాత్రమే ఉంది కానీ ఇంకా ఆయన ఈ పర్టికులర్గా పనిచేసాను లేదు అదే లోకేష్ గారైతే ప్రపంచం బ్యాంక్ వరల్డ్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేసి రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళిద్దరు పొలిటికల్ అరంగేట్రం ఎలా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఎంపీగా అవ్వడం జరిగింది ఆయన ఎలా అయ్యాడు అంటే గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి అబ్బాయిగా కడప ఎంపీ అంటే వీళ్ళ కుటుంబం ముప్పై ఏళ్ళగా గెలుస్తూ ఉన్న సీట్ని అంటే అంతకుముందు వాళ్ళ బాబాయ్ ఉంటే వాళ్ళ బాబాయ్ చేత రిజైన్ చేయించి జగన్ గారు ఎంపీ అవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతి మండలానికి తిరిగి పెద్ద పెద్ద సభలు పెట్టి ఈ విధంగా చేయడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎంపీగా అవ్వడం జరిగింది ఆ తర్వాత ఈయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీగా ఉన్నారు అప్పుడు ఎంపీగా ఏం చేశారు అంటే మా నాన్నగారు చనిపోయారు అందువల్ల నేను ఓదార్పు యాత్ర చేశాను అదేవిధంగా మా నాన్నగారు ఉన్న పార్టీలో నాకు ముఖ్యమంత్రి పదవి లేదని నేను పదవి నుంచి వచ్చేసి ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని నేను పార్టీ పెట్టుకున్నానని మాత్రం ఈయన చెప్పగలుగుతాడు దాని మించి ఇంకేం లేదు అదే లోకేష్ గారు రాజకీయాల్లోకి ఎలా వచ్చంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే పార్టీలు తాను ఇంటూ ప్రూవ్ చేసుకున్నాడు ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నాడంటే మనం ఒకటి ఆలోచించాలి ఏ పార్టీకైనా కార్యకర్తలు వాళ్ళు ఇంపార్టెంట్ అలాంటి కార్యకర్తలకుని ఆదుకున్నాడు ఏ విధంగా అంటే భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఆ పార్టీలు ఏ పార్టీ కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల కోసం సంక్షేమం మన కోసం వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళ కుటుంబ జీవితాలు త్యాగం చేశారు అని చెప్పి నారా లోకేష్ గారు కార్యకర్తల కోసం సంక్షేమం ఇది ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఏదన్నా ప్రమాదంలో ఎవరైనా కార్యకర్త చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు ఈ పాలసీని అనేక రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీని చూసి చేసే విధంగా చేశాడు ఆ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి నారా లోకేష్ అంటే ఈయన ఫస్టే కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచించాడు వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలని ఆలోచించిన వ్యక్తి లోకేష్ అంటే ఈయనకి రాజకీయాల్లోకి పార్టీలో అంటే ఎమ్మెల్యే ఎంపీ కాకముందే పార్టీలో తాను ఏంటో ప్రూవ్ చేసుకొని కార్యకర్తల కోసం కష్టపడ్డ వ్యక్తి లోకేష్ ఆ తర్వాత ఈయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యాడు మంత్రి అయిన వెంటనే ఈయన ఏదో ప్రత్యర్థులపైన బూతులు దాడు చేయాలనో ఏదో మాట్లాడాలను కాకుండా తానేంటో వర్క్తో ప్రూవ్ చేసుకున్నాడు ఏంటంటే గతంలో ఎంతోమంది పంచాయతీరాజ్ మినిస్టర్లు ఉన్నారు ఏ పంచాయతీ మినిస్టర్ చేయని విధంగా ప్రతి గ్రామాల్లో చెక్ డ్యాములు కట్టించాడు అదేవిధంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు ఇప్పించారు ముఖ్యంగా దళిత వాడల్లో అప్పుడు వరకు ఉన్న మట్టి రోడ్లలో అంతా సిమెంట్ రోడ్లు లేపించిన చరిత్ర నారా లోకేష్ గారిది అదేవిధంగా అత ఐటీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత రాజధాని లేదు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక ఐటీ మినిస్టర్గా అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు టీసీఎల్ హెచ్సిఎల్ డిక్సాన్ కార్బన్ సిల్కాన్ ఈ విధంగా హీరో ఇజు ఈ జోహో ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అదేవిధంగా పంచాయతీ రాజ్ మినిస్టర్గా అద్భుతంగా పరిపాలించాడు ఇది నారా లోకేష్ గారు చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు లోకేష్ గారు ఎక్కడి నుంచి పో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈయన ఎక్కడి నుంచి పోటీ రా అంటే ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటల నుంచి అయితే పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఓడిపోతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మంగళగిరి అనే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను ఎందుకంటే గెలిచే చోట ఎవడైనా పోటీ చేసి గెలుస్తాడు ఓడిపోయే చోట పోటీ చేసి నేను గెలవాలి అనే త లక్ష్యంతో పోటీ చేశాడు అంటే లీడర్ అంటే ఎక్కడైనా గెలిచే చోట కాదు ఓడిపోయే చోట పోటీ చేసి గెలవడమే నిజమైన లీడర్ అంటారు ఆ విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశాడు అక్కడ ఆ టైంలో ఓడిపోయాడు జస్ట్ సింపుల్ మెజారిటీతో ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు ఆ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతారు కానీ లోకేష్ గారు ఎక్కడ ఆ నియోజకవర్గాన్ని వదిలేళ్ళిపోలేదు ఆ నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించాడు ఈ మాట నేను ఎందుకంటూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు ఇద్దరు ఉన్నారు కదండి ఇద్దరులో ఇద్దరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న నియోజకవర్గం ముప్పై ఏళ్ళగా నలభై ఏళ్ళగా వాళ్ళ కుటుంబం గెలిచే నియోజకవర్గం నుంచే ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచాడు అదే లోకేష్ గారు ముప్పై ఏళ్ళుగా పార్టీ గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాడు గెలిచి ఈయన గెలిచిన తర్వాత ఈయన ఏం చేశా ఏం చేశాడు ఈయన ఓడిపోయి ఏం చేశాడని మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి నలభై ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చెయ్యలేనిది నారా లోకేష్ గారు తాను ముప్పై ఏళ్ళగా ఓడించే నియోజకవర్గానికి చేసి చూపించాడు ఏంటో తెలుసా ప్రతి పేదవాడు అన్నం తినాలని ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్ పెట్టించాడు ప్రతి పేదవాడికి భోజనం పెట్టించాడు ఎవరు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నలభై ఏళ్ళగా వస్తున్న పులివెందుల్లో ఈ రోజు వరకు ఒక్క అన్నా క్యాంటీన్ పెట్టి ఒక పేదవాడికి పిడికిడి మెతుకులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అదేవిధంగా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిస్తే అక్కడ ఆరోగ్య రథం పెట్టి ప్రతి పేదవాడికి ఆరోగ్యం అంటే ఏ విధంగా అంటే హెల్త్ సెంటర్లు హెల్త్ చెకప్లు చేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించిన వ్యక్తి నారా లోకేష్ అదేవిధంగా తన నలభై ఏళ్ళగా గెలిపిస్తూ ఉన్న ఈ రోజుటి వరకు కనీసం ఆ నియోజకవర్గంలో ఒక్కరికి ఆర్థికంగా సహాయం చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ఆరోగ్య రథం పెట్టి తన నియోజకవర్గానికి కూడా చేయలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పులివెందుల నియోజకవర్గంలో మహిళలకి స్వయం ఉపాధి రంగంలో ఎక్కడ సాగింది అదే లోకేష్ గారు మంగళగిరిలో బ్యూటీషియన్ కోర్సులు అదేవిధంగా వాళ్ళ కుట్టు మిషన్లు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ మిషన్లు ఇచ్చి వాళ్ళు సొంతకాలపైన అంటే ఇంట్లో మగవాళ్ళపైన ఆధారపడకుండా వాళ్ళే కుటుంబాన్ని నడిపించే విధంగా వాళ్ళని బిల్డ్ చేసిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉండే యువత ఎక్కడో బయటికి వెళ్ళి కోర్సులు చేయాల్సింది లేకుండా ఆ నియోజకవర్గం డెబ్బై వేల ఎనభై వేల రూపాయలు ఉండే కోర్సుల్ని ఉచితంగా శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దారి చూపించిన వ్యక్తి లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తన సొంత నియోజకవర్గంలో యువతకి న్యాయం చేయలేకపోయిన వ్యక్తి అంటే దీనిద్దరినీ మనం బట్టి చూస్తే ఒకరు గెలిచి ఓడారు ఒకరు ఓడి గెలిచారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ముప్పై ఏళ్ళుగా గెలవని నియోజకవర్గంలో పోటీ అక్కడ ఓడిస్తే వెళ్ళిపోయి ఎక్కడ కంచుకోట్ల పోటీ చేస్తా కానీ ఆ విధంగా కాదు నన్ను ఓడించిన ప్రజలకు కొన్ని న్యాయం చేస్తాను ప్రజలకు మంచి చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని ప్రూవ్ చేసుకొని ఆ విధంగా ఆ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంలో అక్కడ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్లు వేపి లేకపోతే తన సొంత డబ్బులతో లోకేష్ గారు రోడ్లు అదే అదేవిధంగా అక్కడ ఎవరికన్నా ఏమన్నా ప్రతి పెళ్లి పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళకి పెళ్లి కానుకల ద్వారా అదేవిధంగా యువత క్రికెట్ టోర్నమెంట్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించిన వ్యక్తి లోకేష్ అదే జగన్మోహన్ రెడ్డి గారు దానిని అంతగా ఆదరించి నలభై ఏళ్ళగా ఆదరిస్తుంటే కనీసం అక్కడ వాళ్ళకి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టలేకపోయాడు అక్కడ ఉండే మహిళలకి ఒక శిక్షణ ఇప్పించి సొంత సొంతకాలపై నిలబడే విధంగా చేయలేకపోయాడు ఇంకొకటి ఏమిటి అక్కడ యువతకి ఉపాధి చూపించలేకపోయాడు ఈ విధంగా టోటల్ ఫెయిల్యూర్ ఇది వీళ్ళిద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ అంటే వీళ్ళు ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఇంకా వీళ్ళిద్దరు వైఖరి ఏంటి అనేది మనం చూస్తే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందని చూస్తే లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్తారు నేను ఏ తప్పు చేయలేదు మా తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను ఒక చిన్న తప్పు కూడా చేయలేదు నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని లోకేష్ గారు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అలాంటి ఛాలెంజ్లు చేయకపోగా ఇంకొకటి ఏంటంటే ఈయనపైన ఉండే అవినీతి ఆరోపణలు ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు క్లీన్ మేస్తూ ఉండాలి ఎక్కడ కానీ అవినీతి అవి ఉండకూడదు ఇక్కడ లోకేష్ గారి పైన ఇన్నేళ్ళగా వాళ్ళ తాతగారు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఏ రోజు ఇతని పైన అవినీతి కేసులు అంటే ఏ రోజు జైలుకి వెళ్ళే అదే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఈయనపైన నలభైకు పైగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యూటిపై కేసుల్లో ఉన్న ముద్దాయి కండిషనల్ బెయిల్ పైన ఉన్నవి కండిషనల్ బెయిల్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లోకేష్ గారిపైన అలాంటివి ఏవీ లేవు ఈ మాట అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి చేశాడా మంత్రి అయి చేశాడా అంటే కాదు సాధారణ ఒక ఎమ్మెల్యేగా అక్కడ కాకముందే వాళ్ళ తండ్రి గారి పదం అడ్డు పెట్టుకొని అవినీతి చేశాడు ఇది నిర్ధారించింది ఎవరో తెలుసా దే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారం చేయమని సిబిఐని ఆదేశించింది ఎందుకంటే ఒక సాధారణ పౌరుడు నా లాంటి మీలాంటి ఒక పౌరుడు అక్కడ పిల్లేస్తే ఈ విధంగా సాక్ష్యాధారాలతో అవి పరిశీలించి హైకోర్టు దీంట్లో ఆధారాలు ఉన్నాయి ప్రైమ్ ఫేస్ ఉంది అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఆదేశిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ ప్రొసీజర్తో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళడం జరిగింది జైలుకెళ్ళొచ్చిన తర్వాత సెంటిమెంట్తో ఈ విధంగా అవన్నీ చెప్పి చెప్పడం జరిగింది కానీ లోకేష్ గారు ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు ఆయన ధైర్యంగా చెప్తాడు మేము ఏ తప్పు చేయలేదు మేము నీతిగా నిజాయితీగా అది ఈయనకుండే చిత్తశుద్ధి ఈయనకి లేని చిత్తశుద్ధి ఇంకొకటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు తీయగా చెప్తారు ఏమంటే మీ బిడ్డని ఇది ఏదని సెంటిమెంట్ ర ఈయన సెంటిమెంట్ గెలిచడంలో కానీ నిజంగా అయితే పేదల్ని పట్టించుకోలేదు ఈయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా సాధించింది ఏంటంటే ఒకప్పుడు పాదయాత్రలో అనేక మాటలు చెప్పాడు చేతులు తిప్పుతూ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి చేయకపోగా మొత్తం డిజాల్వ్ చేశాడు ఇంకొకటి ఏంటంటే క్రమశిక్షణ గురించి మాట్లాడుకుంటే లోకేష్ గారు క్రమశిక్షణగా పెరిగిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ని గౌరవిస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మనం చూస్తే శాసనసభలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారి తల్లి అయినా భువనేశ్వరి గారిని నిండు సభలో వీళ్ళతోటి ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల చేత నీచాతి నీచంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ మాట్లాడించారు కానీ లోకేష్ గారు ఏ రోజు కానీ విజయమ్మ గారు షర్మిలా గారు భారతి గారు డైరెక్ట్గా పొలిటికల్ అటాక్ చేసినా కానీ విమర్శలు చేసినా కానీ ఏ రోజు వాళ్ళని విమర్శించలేదు లోకేష్ గారు ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మా తల్లిని విమర్శించుండొచ్చు నేను జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని వాళ్ళ భార్యను కూడా మేము గౌరవిస్తాం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు అని దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఒకటి అందరు ప్రతి ఒక్కరు అంటే లోకేష్ గారు తల్లిని విమర్శించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన వీళ్ళ ఎమ్మెల్ వీళ్ళ తల్లిని విమర్శించలా గౌరవించాడు అది వీళ్ళిద్దరికి ఉండే డిఫరెన్సు అదే జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఏమన్నాడు చంద్రబాబు నాయుడిని నోటికి ఎదుస్తే బూతులు తిట్టాడు కానీ లోకేష్ గారు రాజశేఖర్ ఒకసారి పాదయాత్ర వెళ్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంటే దండం పెట్టాడు అది ఈయన సంస్కారం అంటే సంస్కారంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు లోకేష్ గారు ఎలాంటి వాళ్ళు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా నేటి తరానికి యువత మన మనలాంటి యువతకు కావాల్సిన నాయకత్వం ఏంటంటే లోకేష్ గారు లాంటి నాయకత్వం అవసరం ఎందుకంటే ఒక మంచి చదువుకున్నవాడు ఉన్నత విద్యావంతుడు అదేవిధంగా ప్రతి సమస్య పట్ల అవగాహన గల వ్యక్తి అదేవిధంగా ప్రజలకి ఏదో చేయాలని తపనతో ఒక పెద్ద అత్యున్నత సంస్థల ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకి నా రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని వచ్చిన వ్యక్తి లోకేష్ గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ముఖ్యమంత్రి కదా ఇదేదో రాచరికమైనట్టు ఈ విధంగా సెంటిమెంట్ని రగ్గిల్చి ఒక అవకాశంతో వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేసి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా యువత మొత్తాన్ని గంజాయి మొత్తులో తెలియ విధంగా చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలు కనీసం పట్టించుకోకుండా ప్యాలెస్లో కూర్చో ఉన్న వ్యక్తి అదే లోకేష్ గారు రాష్ట్రంలో యువత కష్టాలు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ త్వర తరపున పోరాడి అదేవిధంగా రాష్ట్రంలో ఎవరిపైన ఏదైనా దాడులు జరిగితే వాళ్ళకు అండగా భరోసాగా నిలిచాడు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎవరికన్నా ఆర్థిక సహాయాలు చేసింది ఏదన్నా ఉందా అంటే లేదు కానీ చెప్పుకునేది పబ్లిసిటీ పీక్లో చెప్పుకుంటాడు అదే లోకేష్ గారు ఎంతో మందికి సహాయం చేసినా కానీ ఈ చేతు కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తో తెలియకుండా ఆ విధంగా సహాయాలు చేశాడు అది లోకేష్ గారి గొ గొప్పతనం ఈరోజు మనలాంటి యువతకి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే లోకేష్ గారు లాంటి యువ నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అదే రాష్ట్రంలో ఈరోజు పాలిటిక్స్ ఈ విధంగా చీడ పురుగులలాగా పట్టాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తన పార్టీ ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టిస్తాడు తన పార్టీలో ఉండే మంత్రుల చేత బూతులు తిట్టిస్తాడు ఈయన ఎకిల నవ్వులు నవ్వుతాడు అంటే ఈయన నవ్వులో ఏ విధంగా ఉందో చూడండి అంటే రాష్ట్రంలో ప్రజలు ఎట్టైనా పర్లేపోయినా పర్లేదు నాకు వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత టార్గెట్ ముఖ్యం అనుకొని చేసే వ్యక్తి ఈయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఓ యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మేలుకోండి ఆలోచించండి ఏ నాయకుడు అవసరమో ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలి నాలాగే ప్రతి ఒక్కడో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే వ్యక్తి ఒకవైపు అవినీతి చేసి జైలుకెళ్ళొచ్చి తన పదవు అంటే పదవులో ఉంటే మాత్రమే అతడు బయట ఉంటాడు పదవులో లేకపోతే జైలుకెళ్తాడనే భయంతో ప్రజల సెంటిమెంట్తో రెచ్చగొడుతూ ప్రజలందరినీ నాశనం చేస్తూ తానేదో గొప్పగా చేస్తున్నట్టుగా మాయ మాటలు చెప్పే మాయగాడు ఒకవైపు ఆలోచించుకోండి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది రేపు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తారో మీరే ఆలోచించండి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే నా ఓటు తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి